ನನ್ನ ನನ್ನ ಪ್ರೀತಿಯೇ ಕನ್ನಡಿಗರಿಗೆ ನಾನು ನಮಸ್ಕಾರಗಳು. అందరికీ నమస్కారం. కన్నడ ప్రజలు వాళ్ళ ప్రాణంగా చూసుకునే గొప్ప వ్యక్తి, సినిమా ఉన్నంతకాలం గుర్తుండిపోయే మహాకళాకారుడు. ఆయన కన్నడ ప్రజలే తన ప్రాణంగా భావించి బతికిన మహానుభావుడు శ్రీ కన్నడ కంఠీరవ, శ్రీ పద్మభూషణ్ డాక్టర్ రాజ్ కుమార్ గారికి పాదాలకి నమస్కరిస్తూ, ఇక్కడికి వచ్చిన శివరాజ్ కుమార్ గారికి, మంత్రులకి, డిస్ట్రిబ్యూటర్కి, మా మావ అల్లు అరవింద్ గారికి, అంతకంటే ముఖ్యంగా మమ్మల్ని ఇన్ని రోజులు ప్రేమించి ఆదరించి అభిమానించిన కర్ణాటక ఫ్యాన్స్, చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరికీ పేరు పేరున నమస్కారాలు. నాన్నగారు నాకు ఎప్పుడు ఒకటే చెప్తారు, ఆయనకి ఒక్కరికే దక్కినది, ఎవరికి దక్కినది, కన్నడ ప్రజల అభిమానం అని. అది ఆయన కానీ మేము కానీ ఎప్పుడో చేసుకున్న పూర్వజన్మ సుకృతం. అది మీ ప్రేమ, మీ అభిమానం గురించి ఇప్పుడు కాదు ఎప్పుడుంచో వస్తుంది. ముఠామేశ్వరి గరణామగుడు అప్పుడుంచి వస్తుంది, ఇప్పుడు మగతీరా వరకు. ఎవర ప్రేమకైనా లేకపోతే వేటికైనా బౌండరీస్, లిమిటేషన్స్ ఉంటాయి, కానీ కన్నడ ప్రజల ప్రేమకి, అనుబంధానికి బౌండరీస్ అనేది లేవు. ఒక్కసారి వాళ్ళు నచ్చి వాళ్ళ గుండెల్లో పెట్టుకుంటే చనిపోయే వరకు వాళ్ళు మనల్ని ప్రేమిస్తూనే ఉంటారని చెప్తా ఉంటారు నాకు. అంతెందుకు, ఆంధ్రప్రదేశ్లో సుమారుగా యావరేజ్ గా ఆడిన సినిమాలు కూడా ఇక్కడ కర్ణాటకలో సూపర్ హిట్ చేశారు మీరందరూ. నాకు గుర్తుండి రెండు సినిమాలు మీరు ఇక్కడ 100 డేస్ చేసుకున్నారు. హూబ్లీలో గరణామగుడు, ముఠామేస్త్రి. సో మేము కర్ణాటకలో ఉంటలేదు, ఎక్కడో ఉంటున్నాం. అక్కడి నుంచి ఇక్కడి వరకు మీరు ఇంత అభిమానం మాకు పంపిస్తున్నారంటే నిజంగా ఇది వ్యక్తి సినిమాల వల్ల, చూసి వల్ల కాదు, ఇంకేదో మిమ్మల్ని మమ్మల్ని ఇలా కలిపి ఉంటుంది. సో ఇలా మీ గురించి చెప్పుకుంటూ వెళ్తే నాకు మరో 50 రోజులు అవుతుంది, 100 రోజుకి కానీ నేను తృప్తిగా మీ గురించి నేను మాట్లాడలేను. సినిమా గురించి మాట్లాడాలంటే నిజమే, నా చిరుత రిలీజ్ అయ్యి 2007 లో రిలీజ్ అయింది. 2 సంవత్సరాల తర్వాత 2009 లో నేను వచ్చాను. అందరు అనొచ్చు ఎందుకు ఇంత డిలే అని, అందరు అనొచ్చు. బట్ నాకు బాధగానే ఉంది, 2 సంవత్సరాల కొంచెం డిలే అయ్యి వచ్చాను. బట్ నాకు ఎక్కడో లోపల చాలా ధైర్యం, నమ్మకం, ఈ సినిమా 100 సినిమాల అభిమానం నాకు పొందొద్దని. నాకు కానీ మా ప్రొడ్యూసర్ కానీ మా డైరెక్టర్ కానీ మా మామకు కానీ ఇది ఎంత ఆనందం ఇచ్చిందంటే డబ్బు రూపంలో కాదు, పేరు రూపంలో కాదు, మీ అభిమానం రెండెత్తులైనాయి అది ఒక్క సినిమాతో. అది మా గొప్పతనం కాదు, అది మీ గొప్పతనం, అది మా అదృష్టం. ఈ సినిమా గురించి చెప్పాలంటే నిజంగా మా డైరెక్టర్ రాజమౌళి గారి గురించి చెప్పాలి.
ఆయన ఇవాళ ఉండుంటే ఎంతో బాగుండేది. ఆయన ఇంకా మనతో బాగా షేర్ చేసుకునేవారు, మన గురించి చెప్పేవారు ఈ సినిమా గురించి. బట్ ఆయనకి షూటింగ్ లో బిజీగా ఉన్నారు. నిజంగా ఇవాళ ఆయన కానీ లేకపోతే మగధీర సాధ్యమయ్యేది కాదు. మనందరూ ఆయనకి గట్టిగా ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు వినిపించినట్టు థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను రాజమౌళికి. నా రెండో సినిమాకి నాకు ఇంత సినిమా, ఇంత మంచి సినిమా, ఇంత మంచి పేరు, ఇంత మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు రాజమౌళి గారికి ఎప్పుడు నేను కృతజ్ఞతగా ఉంటాను. అలాగే అందరు టెక్నీషియన్స్ కూడా, ఎంఎం కీరమణి గారు తిరిగి మనకి ఆ బంగారు కోడి పెట్ట సాంగ్ మళ్ళీ కొట్టి మనకి వినిపించారు. ఒక పక్కన చరణ్ బంగారు కోడి పెట్ట సాంగ్ మళ్ళీ తిరిగి కొడుతున్నాను కానీ చాలా ఆనందం వేసింది. బట్ అంతే భయం కూడా వేసింది నాకు. అప్పుడులో నాన్నగారు ఫస్ట్ టైం మనం వేవ్ స్టెప్ చూసాం ఆ సినిమాలో. ఇప్పుడు నేను ఏం చేస్తే వీళ్ళకి నచ్చుద్ది, ఏం చేస్తే ఉంటుంది అనుకున్నాను. బట్ ఆ ధైర్యం నాకు ఇచ్చారు రాజమౌళి గారు, మా కొరియోగ్రాఫర్స్, మీ అందరికీ నచ్చింది ఆ సాంగ్. ఇలా మామ డాడీ వచ్చి సెకండ్ సినిమా నాకే చేయాలి అని అరవింద్ గారు అన్నారు. డాడీ కూడా నాకు ఎప్పుడో అరవింద్ గారికి మాట ఇచ్చాను, సెకండ్ సినిమా ఆయనకే చేయాలి గీత ఆర్ట్స్ ప్రొడక్షన్ లో అన్నారు. నాకు దానికంటే అదృష్టమా, ఆనందమా, నా ఓన్ సొంత మామతో నేను సినిమా ఇంత తొందరగా నేను చేస్తాను అనుకోలేదు. అక్కడ గజనీ హిట్, జల్సా హిట్ ఇచ్చిన వెంటనే నాతో తీసుకున్నారంటే నాకు నిజంగా అది ఒక, నా సినిమా హ్యాట్రిక్ ఆడినంత ఆనందంగా నాకుంది. ఆయనకి హ్యాట్రిక్ ఇది. మామ ఒక 100 రోజులు 200 రోజుల తర్వాత అడిగాను, ఏం మామ ఇంత ఖర్చు పెడుతున్నారు, ఆలోచిస్తున్నారా, నాకు సెకండ్ సినిమానే కదా, నా 100 సినిమా కాదు, ఇంత ఖర్చు పెడుతున్నారు ఎలా ఆలోచిస్తున్నారంటే, సారీ మీ నాన్నగారికి మీ ఫ్యాన్స్ కి నేను ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను. ఇన్ని రోజులు మీతో నన్ను ఇంతలాగా అభిమానించినందుకు ఈ మగధీర ఒక గిఫ్ట్ లాగా అనుకుంటున్నాను, నాకు దీంట్లో ఏ లాభాలు వద్దు అన్నారు. సో నిజంగా ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఆయన ఇలా చెప్పుకుంటూ పోతే మీ గురించి ఇంకెన్నో ఎన్నో చెప్పుకోవాలి. ఈ అభిమానం వచ్చే ప్రతి సంవత్సరం మీతో షేర్ చేసుకోవాలని నాకుంది. ఈ ఒక్క మగధీరత కాదు, అన్ని సినిమాలతో ఇక్కడికి వచ్చి నేను సెలబ్రేట్ చేసుకుంటాను మీ అందరితో. అదొక చిన్న మ్యూజిక్ రిలీజ్ అవని, 50 డేస్ అవని, 100 డేస్ అవని, ఏదో ఒక రోజు మళ్ళీ వస్తాను. ఈ ప్రేమ, ఈ అభిమానం నెత్తికి ఎక్కించుకోకుండా గుండెల్లో పెట్టుకుని జాగ్రత్తగా మరింత మంచి సినిమాలు, మిమ్మల్ని అందరినీ గర్వంగా తలెత్తుకునేటట్టు చేసేటట్టు సినిమాలు నేను చేస్తాను. సంవత్సరానికి 2 సినిమాలు చెప్పున మీ అందరికి ఇస్తాను. మీ ప్రేమ, ఈ అభిమానం కర్ణాటకలో ఎప్పుడు నాకు వస్తుందని, ఉంటుందని నేను దానికోసం కృషి చేస్తానని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై కర్ణాటక.